విడివిడిగా వైఎస్ఆర్సీ ఎందుకంటే మరి సర్వేలు వాళ్ళకి అనుకూలంగా వచ్చినాయి. దానికి తోడు పథకాలు సంక్షేమం పొందిన వాళ్ళు కొద్ది గొప్ప టీడీపీలో ఉండే విభేదాలు వర్గ భేదాల మీద కొంత మొన్నటి వరకు టీడీపీకి అనుకూలంగా ఉన్నది కొన్ని కార్పొరేషన్లు కూడా ఈ దీని మీద అటు డైవర్ట్ అయిపోయింది ఓటింగ్ అని నిన్న జస్ట్ పోల్లు వాళ్ళకి కూడా 6-7 వస్తాయి అనుకున్నారు. గుంటూరు విజయవాడ తర్వాత అనంతపురం అయ్యి అవి ఇప్పుడు మైనస్ అయినాయి అని చెప్పాను. ఎందుకంటే కొద్దిగా ఈ వైసీపీలో కూడా ఇప్పుడు అక్కడ నగరే ఉంది, అక్కడ వర్గ భేదాలు దాని మీద వాళ్ళు నిన్న కూడా ఓపెన్గా చేశారుగా రోజాకి ఆపోజిషన్ దాని మీద పుంజుకుంటారు. నో మైనస్ అసలు ఆ విషయంలో మళ్ళీ ఏం రాదు. వాళ్ళ పర్సంటేజ్ వాళ్ళ ఓటింగ్ వాళ్ళకే ఉంది, వాళ్ళకే వైసీపీకే ఛాన్స్ తగ్గినాయిగా. వైసీపీకి పెరిగినాయి, టీడీపీకి తగ్గినాయి. ఎలక్షన్కి ముందు వారానికి 1 వీక్ బ్యాక్ అయితే మామూలుగా వాళ్ళే పార్టీపై వస్తాయి అనుకున్నారు టీడీపీ విజయవాడ కార్పొరేషన్లో. ఇప్పుడు అసలు 20 రాటాకే చాలా కష్టం ఉందని చెప్పి వాళ్ళే ఇది చేసుకుంటారు. బొద్దాయం కన్నా బోండవమా నాగుల మీద వాళ్ళందరూ ఎంపీ గారి మీద వన్ సైడ్ ఇది చేశారు కదా. ఎంపీ గారు దాని మీద ఇది చేసినందుకు ఎంపీ గారిని మళ్ళీ వాళ్ళ అధిష్టానం ఆపిందని బయటికి రావద్దని ఆ ఇది మీద వాళ్ళకు వీళ్ళకి ఆ వర్క్ ఫోర్లో వీళ్ళు క్యాచ్ చేసుకుని ప్లస్ అయిపోయింది వైసీపీ. ఇంకేం అట్లా ఉంటుంది ఇక ఎవరికి వాళ్ళకి అందరికి కావాలి. వాళ్ళకి ఇప్పుడు బొద్దాయం కానీ ఊరికనే పదవి కావాలి. నాగుల మీద ఎప్పటి నుంచో ఇది చేస్తున్నాడు, 13 సంవత్సరాల ఆయన డబ్బులు ఖర్చు పెట్టి మరి ఆయన ఆపి ఈయనకి ఇచ్చారు. అక్కడే అసలు వాళ్ళ దగ్గరే ఉంది, వాళ్ళిద్దరి దగ్గరే. మధ్యలో ఇప్పుడు ఈ బోనవమ్మ వచ్చి మళ్ళీ డక్కి కొడతాడు. మరి నాగుల మీద ఎప్పుడు జెండా కట్టనే తెలుగుదేశానికి ఇది చేయలేనప్పుడు మా పార్టీకి జెండా కట్టి బాగా ఇది చేశాడు ఆయన డబ్బులతోనే, ఆయన సొంత దీంతోనే. మరి ఇప్పుడేమో మరి ఈయన వచ్చేసి నేనే అది ఇదని చెప్పేసి ఎమ్మెల్సీ అని చెప్పి ఈయన ఇది చేసుకుంటున్నాడుగా. దాని మీద ఇప్పుడు కమ్యూనిటీ బిల్డింగ్ మీద ఒకటి వర్గ ఫోర్ మీద వీళ్ళు క్యాచ్ చేసుకున్నారు చాలా వరకు. ఒకటో డివిజన్ కాడించి మొత్తం 6-4 డివిజన్లో చాలా అది అంత ఐడియా లేదు నాకు. అది ఎప్పటి నుంచి అంటున్నారు కానీ అది ఎంతవరకు అవుద్దో తెలియదు. అదే అది ఇప్పుడు అది వాళ్ళు ఎట్లా వెళ్తారా లేకపోతే వెళ్ళరా అంటే కొంతమంది అంటారు ఊగిసలు ఆడుతున్నారు వెళ్ళాలని కొంతమంది, వెళ్ళొద్దని కొంతమంది, ఆగుదామని కొంతమంది డైలమాల పడ్డారా అని అనుకుంటున్నారు. అయితే ఇప్పుడు వాళ్ళ పొలిటికల్ బ్యూరో మీటింగ్లో వెళ్ళమని చెప్పారని మనసులోనే వెళ్ళిపోవాలని ఉందని ప్రకాశం జిల్లా వాళ్ళు అట్లాగే వైజాగ్ జిల్లా వాళ్ళు వెళ్ళాలని కొంతమంది వద్దని కొంతమంది అట్లా ఆగి ఇది చేశారు. ఈలోపు విశాఖ ఉక్కుది ఏదో వచ్చింది కదా, దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇది దీన్ని ఇది చేసుకుని కొద్దిగా ఇది చేసులే మూవింగ్ చేసులే అని ఆగిపోయారని కొంతమంది అనుకుంటారు. వైసీపీ వాళ్ళకి ఏం సంబంధం అసలు స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ చేసిన పని అయితే ఉక్కు గనులు ఉంటే ఈ ఇబ్బందే లేదు. కానీ వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ అని ఉక్కు గనులు ఇచ్చి వీళ్ళకి రన్ చేపించి అప్పుడు నష్టం అయితే వాళ్ళు టేక్ఓవర్ చేసుకుని వేరే ప్రైవేట్ పరం చేయాలి. కానీ అసలు ఏం చేయకుండా 4 కాళ్ళ మాట్లాడుకుని 4 కాళ్ళ చేస్తే స్టేట్ గవర్నమెంట్కి సంబంధం అది సెంట్రల్ గవర్నమెంట్ దీనిలో ఉంటే జగన్ ఒక అన్న మాత్రం ఆగేది కదా. అది ఎప్పటి నుంచో జరుగుతుంది, అది అట్లాగే ఇప్పుడు ఓపెన్ చేశారన్నమాట. జగన్ చెప్పంగానే ప్రైవేట్ పరం చేస్తే కాదు, కుదరదుగా ఆల్రెడీ లేబర్ ఉన్నారు, అక్కడ కార్మిక సంఘాలు ఉన్నాయి, అక్కడ మేనేజ్మెంట్ ఉంది. అసలు ఎందుకు లాభమో ఎందుకో ఇదే. ఇప్పుడు గన్లు ఇచ్చి చూడొచ్చు కదా, ఐరన్ ఓర్ ఇచ్చి చూడొచ్చుగా, ఓ 1 ఇయర్ చూసి ఇది చేయొచ్చు కదా. అసలు అది మామూలుగా డెవలప్మెంట్ లేక ఓర్ కొంట మూలం లాస్ అంటారు. ఆ ఓర్ ఏదో ఇస్తే ఏదైనా గన్ ఇచ్చేసి ఆ ఓర్ ద్వారా చేయండి అని ఒక సంవత్సరం చూసినాక అప్పుడు చేయొచ్చు కదా. అది అలాగే బీజేపీకి దెబ్బ. టీడీపీలో నుంచి బీజేపీలోకి వెళ్ళిన ఎంపీ గారే చెప్పాడు ముందు ప్రైవేట్ పరం అయిపోతుందని. మరి ఆయనకి ఎట్ట తెలుసు, ఆయన బీజేపీలోకి వెళ్ళాడు టీడీపీలో నుంచి ఇది చేసి రాజ్యసభ సభ్యుడు ఆయన. ఆయనే అందరికన్నా ముందు చెప్పాడు, వీళ్ళెవరు ఎవరికి తెలియక ముందే. అది వీళ్ళకి ఎట్ట ఇది అవుతుంది, వాళ్ళకి ఆయన తెలిసిన తర్వాత వీళ్ళు వెళ్ళి అసలు ఏంటి అనేది అప్పుడు ఓపెన్ అయింది. అదే చెబుతున్నారు కదా, ఎప్పుడో చెప్పాము మేము టీడీపీ గౌరవం 2018లోనే చెప్పాము, అప్పుడే నేను ప్రైవేట్ పరం చేస్తామని చెప్పి అప్పుడే మాట్లాడుకోండి. ఇప్పుడేమో ఈ పొలిటికల్గా ఇది చేయటానికి చేస్తున్నారని చెప్తున్నారుగా. అదేకప్పుడు ఇప్పుడు ఈక్విటీ చేసి ఏదైనా కనిస్తే చూడండి, ఒక సంవత్సరం చూసిన తర్వాత అప్పుడు లాస్ అయితే అప్పుడు చేయండి అంటున్నారు. ప్లస్ దానితోటి ఇప్పుడు అఖిలపక్షాన్ని కూడా తీసుకెళ్తున్నారు కదా, ఢిల్లీ తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెడతామన్నారుగా కేంద్ర కమిటీలో. అది అంత మరి ఐడియా లేదు. ఆ భూములు ఎప్పటి నుంచో 25,000 ఎకరాలు పాడుపడిపోయి
ఖాళీగా ఉంటున్నాయి ఏదో ఒకటి చేయాలని చెప్పేసి అనుకుంటున్నారు అని అన్నారు. జగన్ గారు అమ్మట కుదరదుగా, ఏదైనా స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు కాదు, అది సెంట్రల్ గవర్నమెంట్ నుంచే చేయాలి. వాళ్ళు ఏ మూవ్ చేసినా, ఏది సేల్ చేసినా, లేకపోతే అది అట్లా ఆగినా అది లాక్లో పెట్టాలంటే వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ చేయాల్సిందే. స్టేట్ గవర్నమెంట్ వల్ల అవయ్యే పని కదా ఇది. ఏమో ఇప్పుడు ఆయన కుప్పం వెళ్ళినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ రావాలని చెప్పి ప్లాకార్డులు ప్లేకార్డులు అవి పెట్టి జిందాబాదులు కొట్టారు కదా, మరి అప్పుడు ఆగండి ఆగండి అన్నారు. మరి కాక జూనియర్ ఎన్టీఆర్ వచ్చి హ్యాండిల్ చేస్తాడు, మరి లోకేష్ చేస్తాడు, లేకపోతే ఇప్పుడు ఈయన ఈయన ఉన్నాడు కదా జయసింహ సింహం ఉన్నాడు కదా బాలకృష్ణ చేస్తాడు, నందమూరి వంశ పరంగా కుటుంబ పరంగా ఏం చేస్తారో చూడాలి. ఆయనకు అది హ్యాబిటే కదా, ఎవరు గవర్నమెంట్ చేయి చేసుకుంటాం మళ్ళీ దండేయటం మళ్ళీ మా కార్యకర్త అని చెప్పటం. అదే మొన్న ఆయన అశోక్ గజపతిరాజు కూడా అదే చేశాడు, లేడీని కొట్టారు, లేడీని కొట్టారని అయ్యి కాలు కాలు కామనే. మరి ఆయనైతే మరి ముదు స్వభావం మంచోడే, మరి ఎట్లా మూవ్ అయిందో ఏమో తెలియదు, కానీ ఆయన ఇదే ఫస్ట్ టైం, ఇక ఫస్ట్ అండ్ లాస్ట్ అవ్వాలని నేను కూడా కోరుకుంటాను. సీసీ చాలా ఎలక్షన్ కమిషనే చెప్పింది కదా, శుభ్రంగా ఏ ఇది లేకుండా, అల్లర్లు లేకుండా, దౌర్జన్యాలు లేకుండా, ఏమి ఇది లేకుండా, దొమ్మి లేకుండా జరిగినాయి కాముగానే జరిగినాయి, ఇబ్బంది ఏమి లేదు. అవి ఏమి లేదు. ఇప్పుడు ఇక్కడ మా బూత్ జరిగింది, వైసీపీ లేదు, టీడీపీ లేదు, అంతకు జనరల్గా వెళ్ళి వేశారు. అదే మెయిన్ పథకాలు గురించే, ఆ పథకాలు కొంత లబ్ధిదారులు కొంత ఈ డోక్రా వాళ్ళు ఈ ఆడవాళ్ళు ఈ పొందారు కదా, దాని మీద ఎవరికాళ్ళు వెళ్ళేశారు. టీడీపీ వైసీపీ అని అక్కడ ఓపెన్గా ఏమో ఎవరికాళ్ళు కామ్గా వెళ్ళారు, ఓటేసి వచ్చేసారు. పథకాలు వల్ల కొంత అవకాడు ఇందాక చెప్పే కదా కుమ్ములాట, దాని మీద కొంత ఇది మైనస్ అయింది. ఇక అది ఎవరు ప్లస్ ఎవరు మైనస్ అనేది 14 తారీఖు కానీ బయటికి రావు. అది అవి ఆల్రెడీ కొన్ని ఆపేశారు కదా, ఇక అదంతా మరి రేపు ఈ రిజల్ట్ వచ్చిన తర్వాత మరి ఎప్పుడు చేస్తారు ఏంటో అనేది చూసుకుంటుందిగా ఎలక్షన్ కమిషన్. మా అంచనా ప్రకారం మామూలుగా 9 వస్తాయి అనుకుంటున్నాం, 9 కార్పొరేషన్ 12 కదా. మీకు ఏదన్నా మా కడవ 3 ఏదైనా అంగైతే అవ్వచ్చు, ఏలూరు ఆపినట్టు ఉన్నారుగా, ఏలూరు ఇది చేసినట్టు ఉన్నారు కదా కోర్టుకి అదినట్టున్నారు, దాని మీద ఇక ఈజీగా 9 అయితే మాత్రం వన్ సైడ్ బెటర్ దాన్ బెటర్. కొంత ఉన్నాయి ప్రక్షాళన చేయాల్సినవి, కొంచెం చేంజ్ చేసుకోవాల్సిన ఉన్నాయి. ఈ ఎలక్షన్ అయినాక ఈ ఫలితాల తర్వాత చేసుకుంటే సరిపోదు. అందరికి ఇచ్చారు కాబట్టి పెన్షన్ పొద్దున ఇచ్చారు అందరికీ, అసలు ఓటు వేయని వాళ్ళు ఎట తెలిసిద్ది వైసీపీకి వేయలేదని, అదంతా వాళ్ళు ఊరిని ప్రచారం తప్పుతుంది ఇది కదా. వాలంటీర్ ద్వారా అంత ఓపెన్గా బెదిరిస్తే ఓటేసే అంత పబ్లిక్ ఇప్పుడైతే లేదు, అంత కామన్ అయిపోయింది, అది ఓపెన్ సీక్రెట్ అయిపోయింది. వాలంటీర్ బెదిరైతే బెదిరే వాళ్ళు ఎవరు ఉన్నారు అదేం కదా, అదైతే మాత్రం తప్పది. ఇప్పుడు ఇవాళ ఎన్ని డివిజన్లు జరిగినాయి, ఎన్ని డివిజన్లకు వెళ్ళి వాలంటీర్లు వార్నింగ్ ఇచ్చారు, ఎక్కడ బెదిరి చేపించారు, అవి మాత్రం అది రాంగ్. అది ఎవరికాళ్ళు వెళ్ళి వేశారు, ఎవరు అభిమానం మీద వాళ్ళు వెళ్ళి ఓటేసి వచ్చారు. నాకు తెలిసి అయితే మా ఎక్కడ అనుకోలేదు, మా ఏరియాలో కూడా ఎక్కడ జరగల అనుకోవాలి. మరి పెన్షన్ ఎవరు పథకాలు ఆగిపోతే 45 ఇయర్స్ దాటిన తర్వాత అయినా అవేం లేవు. అది టీడీపీ అంటే మామూలు పార్టీ అంటే, అది బాగా మంచి ఇది గల పార్టీ, కమ్యూనల్ పరంగా ఫైనాన్షియల్ పరంగా చాలా నెట్వర్క్ ఉన్నది, సిస్టమ్ అదంతా బాగుంటుంది. డిఫరెన్స్ ఏంటంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు లాక్కొచ్చానని చెప్పి లాక్కొచ్చాడు, ఆయన చాలా వరకు ఇది చేశాడు. ఇప్పుడు వాళ్ళలోనే వాళ్ళు బయట సీనియర్లను పక్కన పెట్టారని, జూనియర్లు వచ్చారని, మళ్ళీ ఒక క్వార్టర్ అయ్యి పనిచేస్తుందని, ఒకే క్వార్టర్ మాట సాగుతుందని వాళ్ళు, దాని మీద ఇంకేముందని చెప్పి ఈ ప్రతిపక్షాలు అంటాం. తర్వాత కమ్యూనిస్టులు ఆయన మీద అనుమానం ఎందుకు వస్తుందో, కొంచెం ఎవరు పెడతాను నమ్మడు, అవసరాన్ని వాడుకుని పక్కకి ఇది చేసేస్తాడు, యూజ్ అండ్ త్రోలో చేస్తాడని చెప్పేసి ఎవరు నమ్మట్లేదు అనేది నానుడి ప్రజలకు. అది జనసేనకి ఒకడు కూడా రాదు, జనసేనకి ఎవరేస్తారు ఓటు, ఆయన ఏ స్టాండ్. ఇప్పుడు ఫస్ట్ రాగానే కమ్యూనిస్టులు అన్నాడు అయిపోయింది, తర్వాత బీజేపీ దగ్గరికి వెళ్ళాడు, తర్వాత మొన్న ఎలక్షన్లోనేమో బీఎస్పీతో కలిసి చేశాడు, ఇప్పుడేమో బీజేపీను ఆయన అంటున్నాడు. అనవసరంగా బీజేపీ వాళ్ళు దెబ్బతింటున్నారు అతని గురించి, వాళ్ళకి అర్థం కావట్లా. జనసేన ఇప్పుడు జనసేన ఏం చేస్తుందని ఏం చేస్తాడు, ఇప్పుడు ఎలక్షన్ కానీ సెలవు తీసుకుంటాడు, చక్కగా మళ్ళీ షూటింగ్కి వెళ్తాడు.
జనసేన వల్ల ఆయనకి ఒక్కడికి తప్ప ఎవరికి ఉపయోగం లేదు. అదేందా జనసేన పార్టీ ఎవరికి పవన్ కళ్యాణ్కి ఆయనకి ఒక్కడికి తప్ప ఎవరికి ఉపయోగం లేదు. ప్యాకేజీ అందరూ ఓపెన్ గా ప్రతి సామాన్యుడు అంటున్నారు ఆ జనసేన అంటే పవన్ కళ్యాణ్ ప్యాకేజీ ప్యాకేజీ అని. అది ఇంకా మీకు వివరం కావాలంటే ఒక రోజు ఇది మానేసి బేదపూడి వెళ్తే అక్కడ ఆ ఊరోళ్ళు చెప్పేస్తారు ఆయన సంగతి. ఎందుకంటే రెడ్ కార్పెట్ వేసి చంద్రశేట్ కింద కూర్చుని హైదరాబాద్ తెచ్చుకుని అన్నం తిన్నాడు కదా పెరుగాను. ఆ బేదపూడి వాళ్ళు వెళ్ళి అడిగితే తెలుసు దాని సంగతి. ఆయనకైనా బాగుపడతాకి ఆయనకైనా బలపడతాక తప్పితే జనసేన పార్టీ వలన అనవసరంగా తెలుగుదేశానికి దెబ్బ. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.